ఒక రైతులు వ్యాపారం మాత్రమే కాదు వాళ్ళు మాట్లాడితే చాలా విచిత్రం అనిపిస్తది ఒక ఆయన అంటాడు ఇక్కడ రైతులకు ఏదో అన్యాయం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అంటాడు నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని కోరుతా ఉన్నా యువతల భద్రాచలంలో మీరు పండించిన ప్రతి గింజని ప్రభుత్వం కొంటుంది కొనుగోలు కేంద్రాలు పెట్టింది అవతల ఛత్తీస్‌గఢ్ లో ఎకరానికి 10 క్వింటల్ వరకు మాత్రమే అక్కడ ప్రభుత్వం కొంటది ఆ పైన ఎంత పండినా మార్కెట్లో అమ్ముకోవాల్సిందే తప్ప ఎంత ధరకు వస్తే అంత ధరకు అమ్ముకోవాల్సిందే తప్ప మొత్తం గింజలు అన్ని గింజలు కొనే పరిస్థితి ఉందా అవతల కాంగ్రెస్ లో మన దగ్గరికి వచ్చి అమ్ముతా ఉన్నారని లక్ష్మీనారాయణ గారు చెప్తా ఉన్నారు ఇది వాస్తవమా కాదా నేను చెప్పేది మరి అట్లాంటప్పుడు ఏం చూసి ఆదరించాలి కాంగ్రెస్ ని నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాల కమ్యూనిస్టులు గాని నక్సలైట్లు గాని వామపక్ష సంస్థలు గాని ఏం మాట్లాడుతుంటాయి సమ సమాజ స్థాపన జరగాలి పేదరిక నిర్మూలన జరగాలి అని మాట్లాడుతూ ఉంటారు ఇవాల నిజంగా కూడా నేను ఒక మాట అంటా ఉన్నా ఆలోచించండి ఇంటికి పోయిన తర్వాత కూడా చర్చ పెట్టండి ఒక సామెత ఉంది తెలంగాణలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదు కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు అనే మాట అది వాస్తవం కాదా ఆలోచించండి 70 లక్షల మందికి రైతు బంధు వస్తున్న మాట వాస్తవం కాదా 4.5 లక్షల ఎకరాల పొడు భూములు పట్టాలు పంచింది వాస్తవం కాదా 40 లక్షల మందికి రైతు బీమా అందుతున్న మాట వాస్తవం కాదా ఇంటింటికి మంచినీరు వస్తున్న మాట వాస్తవం కాదా 24 గంటలు ఉచితంగా కరెంటు రైతులకు ఇస్తున్న మాట వాస్తవం కాదా 13 లక్షల మంది ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరుతో 1,116 రూపాయలు ఇచ్చి సొంత మేనమామ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కేసీఆర్ గారే ఒక మేనమామలాగా పెళ్లిళ్లు చేస్తున్న మాట వాస్తవం కాదా అదే ఆడబిడ్డ కాన్పుకు వస్తే ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల పుడితే 13,000 మగ పిల్లోడు పుడితే 12,000 రూపాయలు ఇస్తున్న మాట వాస్తవం కాదా ఇప్పటికే కేసీఆర్ కిట్లు 14 లక్షల మందికి అందిన మాట వాస్తవం కాదా చెప్తూ పోతే ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయంటే ఈరోజు పిల్లోడు పుట్టిన కాడు నుంచి పండు ముసలి దాకా చివరికి కాటికి కాలు చెప్పుకున్న ముసలాళ్ళ దాకా 2,000 రూపాయల పెన్షన్ వస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు మేము 4,000 ఇస్తామంటారు వాళ్ళదేం పోయింది వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి ఏది పడుతుంది మాట్లాడతారు నోటికి ఎంత వస్తే అంత కానీ బాధ్యత బరువు ఇందాక అన్న చెప్పినట్టు బాధ్యత బరువు ఉన్నోడు జాగ్రత్తగా మాట్లాడాలి 200 రూపాయల పెన్షన్ ఇచ్చినోడు ఇలా 4,000 రూపాయలు ఇస్తానంటే నమ్ముదామా 60 ఏళ్ళు అధికారంలో ఉన్నోడు 200 రూపాయలు దాటినాడు ఇవాళ ఈరోజు ముందుకొచ్చి 4,000 ఇస్తానంటాడు రేపు మీరు గట్టిగా వాయిస్తే 40,000 కూడా ఇస్తా అంటాడు ఏం పోయింది వాడు నోటికి ఎంత పడితే అంత ఎంత దూరం మాట్లాడతారంటే వాళ్ళు మాట్లాడితే అప్పుడప్పుడు నవ్వు వస్తుంది మనం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం మనం చెప్తున్నాం వాళ్ళు ఏమంటారు తెలుసా 25 గంటలు కరెంట్ ఇస్తామంటారు రేపు వచ్చి లేని గంటకు కూడా కరెంట్ ఇస్తామంటారు కానీ వాళ్ళ మనసులో మాట మాత్రం మొన్ననే బయటపడ్డది ఏమంటున్నారు వాళ్ళు 3 గంటలు చాలు ఇక్కడుండే బీదాబిక్కి రైతాంగానికి ఇక్కడుండే చిన్న సన్నకారు రైతులకి 3 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఏమవసరం ఉంది 3 ఎకరాలు నోడికి 3 గంటలు చాలంటాడు ఆయన రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు హైదరాబాద్ లో 70 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ దళ అనగారిన వర్గాల కోసమైతే ఎస్సీల కోసమో ఎస్టీల కోసమో బీసీల కోసమో ఆనాడు రూపాయి పన్ను కొట్టుకోవాలని కూడా వీల్లేని భూములని ఇవాళ 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం అసైన్ చేస్తే చెట్లు కొట్టుకొని రాళ్లు కొట్టుకొని ఆ భూములలో బోర్లేసుకొని బాయిల దొక్కని వ్యవసాయం చేస్తూ ఉంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి ఆ భూముల మీద కన్నుబడ్డది గీ గిరిజనులకు గీ దళితులకు గీ బీసీలకు గిన్ని కోట్ల రూపాయల విలువైన భూములు ఎందుకు ఉండాలి ఇవాళ ఒక్కొక్క ఎకరం విలువ హైదరాబాద్ లో రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎకరం విలువ 10 కోట్లకు తక్కువ లేదు ఇవాళ 10 కోట్ల నుంచి ఇవాళ మొన్న కోకాపెట్లు అమ్ముకున్న భూమి విలువ ఒక్క ఎకరానికి 100 కోట్ల రూపాయలు ఇవాళ ఏ కోకాపేట అయితే ఒక 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మనిషి పోలానికే భయపడ్డాడో తొండలు గుడ్లు పెట్టే దానికి కూడా పనికిరాని భూమిలో ఆనాడు 50 రూపాయలు ట్యాక్స్ కట్టుకోవడానికి కూడా ఆనాడు రైతులు వ్యతిరేకించారో ఇవాళ అలాంటి భూములు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్కొక్క ఎకరం విలువ 10 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు ఉంటే ఆ భూముల మీద కన్నేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ మీరు ఎన్నడికైనా అమ్ముకోలేరు అనుభవించలేరు నువ్వు ఇల్లు కట్టుకోలేవు నువ్వు బిడ్డ పెళ్లి చేయలేవు అని చెప్పి వీళ్ళ బ్రోకర్లు వాళ్ళని అప్రోచ్ అయిపోయి మీకు ఎకరం భూమి హ్యాండ్ ఓవర్ చేస్తే 400 గజాలు ఇస్తాం 300 గజాలు ఇస్తామని చెప్పి ఇలా ల్యాండ్ పుల్లింగ్ పెట్టి తీసుకుంటారు ఒకవైపు కర్ణాటకలో అసైన్ చేయబడ్డ భూములు 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవడానికి అధికారం కట్టబెట్టిండో
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం మనంచలు విడిపోయిన తర్వాత 20 ఏళ్ళకి అమ్ముకునే అధికారం కట్టబెట్టిండో, ఇలా మహారాష్ట్రలో కట్టబెట్టిండో, ఇలా అనేక రాష్ట్రాల్లో అసైన్మెంట్ భూములు పేద ప్రజలు 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత అమ్ముకునే హక్కులు కట్టబెడితే ఇక్కడున్న ముఖ్యమంత్రి మాత్రం అసెంబ్లీ వేదిక మీద మేము కూడా చట్టం చేస్తామని చెప్పినాడు ముఖ్యమంత్రి. చట్టం తీయకపోగా 5,800 ఎకరాల భూముల్ని ఆక్రమించుకున్నాడు. మన సిగ్గు లేకుండా నేను అంతకంటే ముందు శాసనసభలో ప్రభుత్వం అడిగిన, అయ్యా 3 ఎకరాల భూమి దేవుడికి కానీ ఉన్న దళిత భూములు గుంజుకుంటాను గిరేం బద్దం చెప్పడితే ఆ దళితులకి ఆ భూమి మేము తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఇచ్చే 300 గజాలకు 400 గజాలకు అమ్ముకుంటే 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వస్తాయని చెప్పి చెప్పింది. అంటే నువ్వు అమ్ముకుంటావా? ఒకవేళ నువ్వు నిజంగానే అమ్ముకునే కానీ హక్కులు కనుక కల్పిస్తే ఈ 10 కోట్లో 12 కోట్లో దళితులకు ఎక్కడ వస్తాయో వాళ్ళు ఎక్కడ పెద్దవాళ్ళు అవుతారో అని చెప్పేటువంటి కళ్ళమంటతనంతో ఇవాళ ఆ భూములు ఆక్రమించుకుంటాడు. కొన్ని దిక్కులు అయితే ఇంత దారుణం అంటే, నేను మొన్న బడంగపేట అనే మున్సిపాలిటీ ఉండేది. బడంగపేట అనే మున్సిపాలిటీలో కనీసం ఇక్కడన్నా 300 గజాలు 400 గజాలు అని చెప్పి ల్యాండ్ పులింగ్ చెప్పిండు, కానీ అక్కడ మాత్రం అభివృద్ధి పేరిట 1964 అప్పటి నుంచి దున్నుకుంటున్న భూములు, అప్పటి నుంచి అది పొజిషన్లో ఉన్న భూములు, కాస్త కాలంలో ఎంటర్ అయిన భూములు, పెద్ద పాస పుస్తకాలు వచ్చిన భూములు, ఇవన్నీ ధరణి తర్వాత కూడా వాళ్ళ పేర్లు వచ్చినాయి, కానీ ఆ భూములు అభివృద్ధి పేరిట 5,000 బిల్లు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పటికే 24 ఎకరాలు తీసుకున్నారు. అంటే ఒక్కొక్క గజం విలువ అక్కడ 60 నుంచి 70 వేల ఎకరాలు గజానికి, అంటే ఒక్కొక్క ఎకరం విలువ 20 కోట్ల రూపాయలు. ఆనాడు 10 మంది కుటుంబాలు ఉంటే ఇవాళ 300 కుటుంబాలు అనేవి అవి పెరిగి ఆ భూములు వాళ్ళు పాపం ఇళ్ళ జాగాల కోసం అందుకున్న భూములు అకారణంగా మీకు ధరణిలో రాలేదని చెప్పి పాస పుస్తకాలు ఇయ్యలేమని చెప్పి 24 ఎకరాల భూమి గుంజుకున్నాం. ఆ 24 ఎకరాల భూమి గుంజుకున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే ఉన్న 16 ఎకరాల 9 గుంటల భూమికి మీకు కాగితాలు ఇస్తామని చెప్పిండు. ఇవాళ ఆ 16 ఎకరాల 9 గుంటల భూమికి గుంజుకుంటాం. అంటే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ దళిత బిడ్డలకి, గిరిజన బిడ్డలకి, బీసీ బిడ్డలకు చేసే అప్పీల్ ఏంటంటే, అంటే కేసీఆర్ మాటలు ఎంత తీయగుంటాయి చేతలు ఎట్లా మనకు ఇబ్బందిగా ఉంటాయో అర్థం చేసుకోమని చెప్పుకుంటాం. ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా మారిపోవడానికి తగదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నిర్మల్ పట్టణం చిన్న పట్టణం. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కలనే ఇండస్ట్రీస్ వస్తున్న ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, మారిన పరిస్థితులకు అనుగుణంగా మునుపటి లెక్క పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇక్కడ వస్తలేవు. వస్తే రైస్ మిల్ కోసం వస్తే కావచ్చు, వస్తే ఇక్కడ కాటన్ జిన్నింగ్ మిల్ వస్తే కావచ్చు, అంతే తప్ప పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి ఒక నిజంగానే రైస్ మిల్ పెట్టాలనుకుంటున్నకు లేదా ఓ కాటన్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్న వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటే తప్ప నువ్వెందుకు మధ్య నువ్వెందుకు బ్రోకర్ గురించి చేస్తావు వాళ్ళకి? లేదా ఇలా నేను ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఎకరానికి ఎంత ఉందో కొనుక్కొని పెట్టుకుంటా, కానీ మీరెవరు పెట్టుకోవడానికి? ఇవాళ అంత అవసరమైతే, అంత అవసరమైతే మీరే అక్వైర్ చేయండి. ఎంత భూమికి ధర ఉంటుందో అంతకు అక్వైర్ చేసి వాళ్ళకి ఆధారంగా ఇవ్వండి మీరు భూములు. కానీ రైతుల దగ్గర ఉంచుకొని ఇవాళ వాళ్ళ కష్టాల్సిందంతా కూడా మొత్తం కథం పట్టించి వాళ్ళ మీద జలగల్లా బతికేటువంటి అధికారులకు ఎవరు ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ నిర్మల్ పట్టణంలో అభివృద్ధి పేరిట, రింగు రోడ్ల పేరిట ఈ 2 జీవో ఇచ్చి రైతుల కళ్ళలో మట్టి కొడుతున్నటువంటి దాన్ని రద్దు చేసుకోవాలి. ఇవాళ ఎవరికి సాధ్యం కాదు, మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడినా, అయ్యా నీకు అధికారం కట్టబెట్టింది 2023 డిసెంబర్ వరకు మాత్రమే, నీకు 40 ఏళ్ళు కట్టబెట్టలే, 50 ఏళ్ళు కట్టబెట్టలే, నిజమే నిజాం సర్కారు కాదు నువ్వు, చక్రవర్తి కాదని చెప్పి చెప్పినాం. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద వేధించడం కానీ